మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈరోజు జనసేన నాయకులు అయితేనేమి, జన సైనికులు అయితేనేమి, ఒక పెద్ద ఎత్తున ఈరోజు రామసముద్రంలో విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకి సహాయ సహకారాలు అందించడం కోసం మన రాయలసీమ అన్నమయ్య జిల్లా రాయలసీమ కోఆర్డినేటర్ జనసేన కోఆర్డినేటర్ గారు అనిత గారు అయితే ఇక్కడికి రామసముద్రానికి వచ్చి జన సైనికులకి అయితే దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే విజయవాడలో జరిగిన వరద బాధితులకి మనమంతా అండగా నిలవాలి, వాళ్ళకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయాలి, మనకి తోచిన సహాయాన్ని అందించాలనేసి వారు ముందుకు వచ్చి జన సైనికులకి అంతా దిశానిర్దేశం చేశారు. మరిన్ని వివరాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. బాపట్ల గుంటూరు జిల్లాలో దాదాపు 56 ప్రాంతాలు ఇంకొకటి ఈ యొక్క ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా 100 రూపాయలు చొప్పున కట్టించారు. కొన్ని విధాలుగా అదేవిధంగా కోటిపై తీసుకొచ్చారు. ఆయన పిలుపు మేరకు పడనపడి నియోజకవర్గం రామసముద్రం మండలం నుండి సూర్య సురేష్ జనాన అందరి ఆధ్వర్యంలో వీరాలను సేకరించి మొదలు పెట్టాము. అందులో భాగంగా ఈరోజు రామసముద్రం మండలం వచ్చాము. మొట్టమొదటిసారిగా మేము విరాళము మొదలు పెట్టినాము. నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయల విరాళం అందించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము జన సైనికులు రామసముద్రం మండలం జన సైనికులు అందుకు ప్రతి ఒక్కరు కలిసి మా వంతు మేము సాయం చేస్తున్నాం. దయచేసి మీరు కూడా ఏదో కొంత సాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా రామసముద్రం జన సైనికులు మేము పోరాడుతున్నాం. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు సూరి, రామసముద్రం జనసేన కార్యకర్త. ఈరోజు ముఖ్య కార్యక్రమం మదనపల్లి నుంచి దాని మణిత గారు కోఆర్డినేటర్ ఈ జిల్లా కోఆర్డినేటర్ అక్క రావడం జరిగింది. కార్యక్రమం ఏమనగా మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది విజయవాడ చుట్టుపక్కల 4 జిల్లాల్లో వరద బాధితులకు. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి విరాళాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ప్రతి మండలంలోనూ జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరు సమావేశమయ్యి ఆ సమావేశంలో చర్చించుకొని ప్రతి పంచాయతీ నుంచి, ప్రతి జైన సైనికుల నుంచి, ప్రతి ఒక కార్యకర్త నుంచి, అలాగే ప్రజల నుంచి వచ్చే విరాళాలు తీసుకొని ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ఆ వరద బాధితులకి చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అదే ప్రయత్నంగా అందరికీ మీకు తెలియజేయడం జరుగుతుంది. రామసముద్రం మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దీనికి సహకరించి ప్రతి ఒక్కరు విరాళాలు ఇచ్చి అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇట్లు మీ సూరి. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు రామసముద్రం మండలంలో జనసేన పార్టీ జన సైనికులు కార్యకర్తల పిలుపు మేరకు మన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దార మనిత గారు ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ రామసముద్రం మండలం సూరి జనాన వాళ్ళ అందరి పిలుపు మేరకు కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రామసముద్ర మండలం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా ఈ రామసముద్ర మండలం జన సైనికులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ వంతు వాళ్ళు డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు, జన సైనికులు, కార్యకర్తలు అందరూ కూడా తమకు తోచినంత సాయం చేసి వరద బాధితులకు అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. వెరీ గుడ్. మన టీడీపీ అందరికి పరిచయమైన మెగా అభిమాని ప్లస్ తెలుగుదేశం ఒక నాయకుడు అశోక్ తెలిసిన విషయమే. ఈయన కూడా తన వంతు విరాళం ఈరోజు అందించాడు. ధన్యవాదాలు.